రెడ్డి రాజులు దేశటి వంశీయులు స్వతంత్ర రెడ్డి రాజ్యమును స్థాపించినది ప్రోలయవేమారెడ్డి రాజధాని అద్దంకి ప్రోలయవేమారెడ్డి పరిపాలనా కాలం క్రీస్తు శకం 1325 నుండి 1353 వరకు ప్రోలయవేమారెడ్డికి గల బిరుదు ధర్మ ప్రతిష్టాపన గురు ప్రోలయవేమారెడ్డి ఆస్థాన కవి ఎర్రాప్రగడ మహాభారతాన్ని పూర్తి చేశాడు బమ్మెర పోతన వ్రాసిన గ్రంథం ఆంధ్ర మహాభాగవతం రెడ్డి రాజులలో అగ్రగణ్యుడు అన్నవేమారెడ్డి రెడ్డి రాజుల రాజధానిని అద్దంకి నుండి కొండవీటికి మార్చిన రెడ్డి రాజు అన్నవేమారెడ్డి కర్పూర వసంత రాయలుగా పేరు పొందిన రెడ్డి రాజు కుమారగిరి రెడ్డి కాలంలో రెడ్డి రాజులలో అంతర్యుద్ధాలు ప్రారంభమయ్యాయి కుమారగిరి రెడ్డి కాలంలో రెడ్డి రాజ్యంపై దాడి చేసిన విజయనగర చక్రవర్తి రెండవ హరిహర రాయలు రాజమండ్రి రెడ్డి రాజ్య స్థాపకుడు కాటయవేమారెడ్డి సర్వజ్ఞ చక్రవర్తి పెదకోమటి వేమారెడ్డి.